రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధితో పాటు ఒక రకంగా 2019 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పారిశ్రామిక అభివృద్ధి గడిచినటువంటి కొంతకాలంగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా చూశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రం మూడోసారి వరుసగా ఒకటో స్థానంలో దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉండడం, రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించడంతో పాటు ఒక మంచి వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు నడుస్తున్నాయనేటువంటి దానికి నిదర్శనంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి స్థానం రావడం అనేటువంటిది, ఇవన్నీ కూడా మొన్ననే ఎకనామిక్ టైమ్స్ ఇచ్చినటువంటి అవార్డు కూడా మీరందరూ కూడా చూసుంటారు. పోర్ట్ ఆధారిత మౌలిక సదుపాయాల కల్పనలో భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఆంధ్రప్రదేశ్కి వారు అవార్డు ఇచ్చినటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా చూస్తున్నటువంటి క్రమంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి తరుణంలో ఐటీలో హైదరాబాద్ లాంటి నగరం ఉమ్మడి రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఉండడం, అంత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ని మనం కోల్పోవడం, నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఐటీని మరింతగా అభివృద్ధి చేయాలన్నటువంటి ఉద్దేశంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 9 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా ఐటీని హైదరాబాద్తో పాటు విశాఖపట్నం లాంటి నగరాల్లో కూడా ఐటీని అభివృద్ధి చేయాలని చెప్పి ఒక మొక్కను నాటి ఈరోజు రిషికొండ ప్రాంతంలో ఐటీఎల్స్ని అభివృద్ధి చేసి ఆ ప్రాంతంలో ఐటీకి అనుకూలంగా వాతావరణం ఉంటుంది, ఒక మంచి ఎన్వైర్న్మెంట్లో ఐటీకి సూటబుల్గా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆ ప్రాంతంలో అభివృద్ధి చేసినటువంటి సందర్భాలు కూడా మీ అందరూ చూశారు. కానీ జరుగుతున్నటువంటి క్రమంలో ఐటీ స్థానికంగా ఉన్నటువంటి కొన్ని సంస్థలు, కొన్ని పేరున్నటువంటి కొన్ని సంస్థలు వచ్చినప్పటికీ ఒక మేజర్ కంపెనీ, ఒక టాప్ మోస్ట్ కంపెనీస్గా ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీస్లో ఒక కంపెనీ అన్న విశాఖపట్నంలో వారు ఆపరేషన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తే ఐటీకి విశాఖపట్నంలో భూమి వస్తుందన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో వారు ప్రస్తావించడం, నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ 6 నెలల కాలంలో ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం నగరానికి ఒక మేజర్ కంపెనీని విశాఖపట్నానికి తీసుకురావాలి, తద్వారా ఐటీకి ఒక భూమిని క్రియేట్ చేయాలి విశాఖపట్నం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్లో, ఒక పెద్ద కంపెనీ వస్తే మిగిలినటువంటి కంపెనీలు కూడా ఆ దారిలోనే విశాఖపట్నం కేంద్రంగా వారి ఆపరేషన్స్ మొదలవుతాయి అన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇన్ఫోసిస్ సంస్థని విశాఖపట్నం నుంచి వారి ఆపరేషన్స్ మొదలుపెట్టమని, వారి క్యాంపస్ని ఒకటి క్రియేట్ చేయమని, అటువంటి సంస్థ ఒకటి విశాఖపట్నం కేంద్రంగా వారి ఆపరేషన్స్ మొదలైతే తద్వారా రానటువంటి కాలంలో మరిన్ని పెద్ద సంస్థలు, పేరుగాంచినటువంటి సంస్థలు విశాఖపట్నంకు తరలి వస్తాయి, తద్వారా ఐటీ ఎకోసిస్టమ్ అనేటువంటిది విశాఖపట్నంలో అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి ఉద్దేశంతో వారిని కోరడం, గడిచినటువంటి జూన్ మాసంలో మొట్టమొదటిసారిగా వారికి ఆహ్వానం పలికి విశాఖపట్నంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వారందరితో కూడా సమావేశంలో ఈ ప్రభుత్వం తాలూకు ఆలోచనల్ని, ఈ ప్రభుత్వం తాలూకు పాలసీల్ని, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని అన్నింటినీ కూడా వారికి చెప్పేటువంటి కార్యక్రమాన్ని చేశాం. చాలా తక్కువ కాలంలో వారు కూడా అంగీకరించి విశాఖపట్నం కేంద్రంగా మా ఆపరేషన్స్ మొదలు పెడతామని చెప్పి ఇప్పుడే వారి తాలూకు టీం అంతా కూడా దాదాపు 6 సభ్యులతో కలిసినటువంటి ఇన్ఫోసిస్ టీం అంతా కూడా ఈరోజు విశాఖపట్నం రావడం, వారి కన్సెంట్ను కూడా వారు విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి ఆ సంస్థ తాలూకా ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించినటువంటి ఒక రిటర్న్, ఒక మెమరాండం, ఒక ఇది కూడా మనకి ఇవ్వడం జరిగింది. చాలా గర్వకారణం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ ప్రాంతానికి ఇన్ఫోసిస్ లాంటి సంస్థ విశాఖపట్నం కేంద్రంగా ఆపరేషన్ స్టార్ట్ అవ్వడం, మీ అందరికీ తెలుసు హైదరాబాద్ లాంటి నగరంలో కూడా మొట్టమొదటిసారిగా ఇన్ఫోసిస్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు కేవలం 1000 మందితోనే
అక్కడ ప్రారంభమైంది. ఈరోజు దాదాపు 40-45 వేల మంది హైదరాబాద్లో ఇన్ఫోసిస్ సంస్థలో పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మొదటగా 1000 మందితో విశాఖపట్నం కేంద్రంగా వారి కార్యకలాపాలు మొదలు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. రేపు నుంచి పనులు మొదలవుతూ ఉన్నాయి. ఫుల్ ఫ్లెజ్డ్గా జనవరి మాసం నుంచి పూర్తి స్థాయి డీసీ డెవలప్మెంట్ సెంటర్, ఇదే శాటిలైట్ సెంటర్ కాదు, ఏదో టెంపరీగా కొంత అవసరం ఉందని చెప్పి కొంతమందిని పెట్టి చేయాల్సినటువంటిది కాకుండా డెవలప్మెంట్ సెంటర్ అంటే దీన్ని రేపు 1000 నుంచి 3000, 5000, 10000 వరకు తీసుకెళ్లేటువంటి దానికి అవకాశం ఉండేటువంటి డెవలప్మెంట్ సెంటర్ని, డీసీని ఈరోజు విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేయడానికి వారు ముందుకొచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఒక గేమ్ చేంజర్గా విశాఖపట్నం చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ సంబంధించి ఇది ఒక డెఫినెట్గా ఒక గేమ్ చేంజర్గా నిలబడబోతా ఉంది. తప్పకుండా భవిష్యత్తు విశాఖపట్నానికి ఐటీ రంగంలో ఇన్ఫోసిస్ రాకతో మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్నటువంటి అనేక పేరుగాంచినటువంటి సంస్థలు ఇప్పటికే విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలు మొదలు పెడతా ఉన్నారు. దాంతోపాటు రానటువంటి కాలంలో మరిన్ని ఎంఎన్సీస్ని తీసుకొచ్చేటువంటి దానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి బలంగా నమ్ముతూ ఉన్నాం. వారికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కూడా, ఫెసిలిటీ మేనేజ్మెంట్ కూడా ఏవైతే కావాలో ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళినప్పుడు వారికి ఏ సపోర్ట్ కావాలన్నా సరే తప్పకుండా ఇవ్వండి అని చెప్పన్నారు. ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి కానీ ఐటీ హిల్స్ వరకు ఆర్టీసీ ఇది నడిపేటువంటి దానికి, అలాగే కావాల్సినటువంటి పోలీస్ చెక్పోస్ట్ కావాలన్నారు, పోలీస్ చెక్పోస్టులు ఐటీ దీనికి కావాల్సినటువంటి సహకారాన్ని ఇచ్చేదానికి ప్రభుత్వం తరపు నుంచి కూడా సీసీ కెమెరాస్ ఎస్టాబ్లిష్ చేయాలి, మరింత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని చెప్పి కూడా సంబంధించినటువంటి అధికారులు కూడా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీటన్నిటితో పాటు ఐటీ పరంగా ఏదైతే బీచ్ ఐటీ డెస్టినేషన్గా విశాఖపట్నాన్ని మనం ప్రమోట్ చేస్తూ ఉన్నామో, ఈ ప్రమోట్ చేస్తున్నటువంటి అనంత కాలంలోనే ఈ ఇన్ఫోసిస్ లాంటి పెద్ద సంస్థ ఈరోజు విశాఖపట్నం నుంచి వారి కార్యకలాపాలు మొదలు పెట్టడం అనేటువంటిది ఈరోజు విశాఖపట్నానికి ఒక డెఫినెట్గా ఒక మైల్ స్టోన్గా భావిస్తూ ఉన్నాం. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, చాలామంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, ఈ ప్రాంతానికి చెందినటువంటి వారు, ఈ ప్రాంతానికి ఏమి చేయనటువంటి వారు, పదవులు అనుభవించినటువంటి వారు, గడిచినటువంటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు కొడుకే ఈ శాఖని వెలగబెట్టినటువంటి సందర్భాలు మనం చూసాం. పేరుకు ఒక్క కంపెనీ అన్న తీసుకొచ్చాడానంటే ఏమీ లేదు, పేరుకు మాత్రం 1 లక్ష ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి చెప్పారు. సో ఏదేమైనప్పటికీ ఇది మా బాధ్యత, ప్రజలు మా మీద పెట్టినటువంటి బాధ్యత, ముఖ్యమంత్రి గారి మీద పెట్టినటువంటి బాధ్యతగా ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా ఈరోజు గర్వపడతా ఉన్నాం. ఇన్ఫోసిస్ లాంటి సంస్థని విశాఖపట్నానికి తీసుకొచ్చేటువంటి దాంట్లో ఈరోజు ప్రభుత్వం ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలో వారికి అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పి చెప్పినటువంటి క్రమంలో వారు కూడా ఇంత త్వరగా ఈ ప్రాంతంలో వారు ఆపరేషన్స్ మొదలుపెట్టినటువంటి సందర్భంలో వారు కూడా ప్రభుత్వం తరపు నుంచి హృదయపూర్వకంగా వారికి కావాల్సినటువంటి సపోర్ట్ అంతా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటిది కూడా వారికి చెప్పడం జరిగింది. ఇది రాష్ట్ర చరిత్రలో, విశాఖపట్నం చరిత్రలో ఇది ఒక మైలురాయిలుగా ఉంటుందని చెప్పి, ఐటీ పరంగా మంచి భవిష్యత్తు విశాఖపట్నంకు ఉంటుందనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణగా ఉంటుందని చెప్పి సందర్భంగా మీ అందరి ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. డెవలప్మెంట్ సెంటర్ ఫ్యూచర్ ఇంకా వాళ్ళకి కావాల్సిన, ఎవ్రీ ఇయర్ వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే ఇప్పటికే ప్రస్తుతం ఇన్ఫోసిస్ సంస్థలో విశాఖపట్నం నగరం నుంచి 3000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇన్ఫోసిస్లో. సో దాంతోపాటు ప్రతి సంవత్సరం కూడా వారు మేము స్థానికంగా ఉన్నటువంటి ప్రధానమైన మేము నిర్వహిస్తాం, అక్కడ ఎంపిక అయినటువంటి వారిని రిక్రూట్ చేసుకునేటువంటి దానికి కూడా ఉంటుంది. ఇది డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వస్తుంటాయి, ఈ వాళ్ళ తాలూకా ఎస్టాబ్లిష్మెంట్ అనేటువంటిది పెరుగుతుంటుంది. మేము ఇంకోటి కూడా చెప్పాం ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యమంత్రి గారి మాటగా, అవసరమైతే వారు కొత్తగా క్యాంపస్ నిర్మాణం చేసుకుంటామన్నా కావాల్సినటువంటి సపోర్టు ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందనేటువంటిది కూడా వారికి చెప్పడం జరిగింది. వారు కూడా చాలా సానుకూలమైనటువంటి వాతావరణంలో స్పందించారు. ఇది శాటిలైట్ సెంటర్ కాదు, డెవలప్మెంట్ సెంటర్గా ఫ్యూచర్లో మరింత మంది ఎంప్లాయీస్ పెరిగేటువంటి దానికి వారి ఎకోసిస్టమ్ క్రియేట్ చేసుకున్నాం అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. చెప్తారు ఆ కోర్టుల గురించి మనకు తెలియదు, కానీ అంటే ఐటీకి దీనికి సంబంధించి అంటే బిజినెస్ అదే గ్రోత్ వాళ్ళ ప్రాజెక్ట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు జనరల్గా ఇండస్ట్రీ పెట్టినప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది ఉంటుంది, ఐటీకి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ అంటే ఇప్పుడు ఒకే ఈ 1000 మందితో వాళ్ళు 1000 కోట్లు ప్రాజెక్ట్ చేయొచ్చు, 2000 కోట్లు చేయొచ్చు, 100 కోట్లు చేయొచ్చు. సో ఏంటనేటువంటిది జనరల్గా ఆ ఇంటర్నల్ యాక్టివిటీ కాబట్టి జనరల్గా బయట చెప్పరు వాళ్ళు.
వస్తున్న మేజర్ యాంకర్ యూనిట్గా మేము భావిస్తూ ఉన్నాం. సహజంగా ఒక కంపెనీ ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక యాంకర్ యూనిట్ అనేది వచ్చినప్పుడు సహజంగా ఇన్ఫోసిస్ అక్కడ ఉంది కాబట్టి మనం కూడా వెళ్దాం అనేటువంటి వారు, రేపు ఐబీఎం రావచ్చు, రేపు యాపిల్ రావచ్చు, రేపు మైక్రోసాఫ్ట్ రావచ్చు. సో మేము ప్రొజెక్ట్ చేసుకోవడానికి, మన రాష్ట్రాన్ని మనం బయట ప్రొజెక్ట్ చేయడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్పి బలంగా నమ్ముతా ఉన్నాం. సో సహజంగా ఒక ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ సంస్థ, ప్రపంచంలోనే ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీల్లో టాప్ 10లో ఉండేటువంటి కంపెనీ. సో ఇటువంటి కంపెనీ వచ్చినప్పుడు బాబు మా దగ్గర ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు కూడా పనిచేస్తున్నాయనేటువంటిది మేము ప్రమోట్ చేయడానికి, రేపు మేము ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కానీ ఇతర మీటింగ్స్లో, రేపు ఐటీ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ ఉంది రేపు ఢిల్లీలో, సో రేపు ఢిల్లీలో వెళ్ళినప్పుడు కూడా ప్రమోట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనేటువంటిది బలంగా నమ్ముతా ఉన్నాం. మిగిలినటువంటి డబ్ల్యూఎన్ఎస్ ఉంది ఇక్కడ 3000 మంది ఎంప్లాయీస్తో వారు ఆపరేషన్స్ స్టార్ట్. డబ్ల్యూఎన్ఎస్ ఆల్రెడీ ఆపరేషన్స్ ఉన్నాయి, కొత్తగా ఇప్పుడు 3000 మందితో వారు ఆపరేషన్స్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ యాంకర్ యూనిట్గా ఎందుకంటా ఉన్నానంటే ప్రొజెక్ట్ చేయడానికి, రాష్ట్రాన్ని షోకేస్ చేయడానికి బాగా ఉపయోగపడుతుందని చెప్పి బలంగా నమ్ముతా ఉన్నాం. సో యాజ్ ఆఫ్ నో వారు ఒక ప్రైవేట్ అంటే మన ఐటీస్లోనే ఒక ప్రైవేట్ దీంట్లో వాళ్ళు చేస్తున్నారు. మనం వాళ్ళకి ఆఫర్ చేస్తాం, మీరు రేపు పొద్దున్న ఎక్స్పాండ్ అయ్యేటువంటి దానికి మీకు 5 ఎకరాలు 10 ఎకరాలు 15 ఎకరాలు మీకు ఏది కావాలన్నా సరే సపోర్ట్ చేయడానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మాటగా చెప్పమన్నారు, మీకు సపోర్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఉన్న కంపెనీ కాదు, ఉన్ని బిల్డింగ్ని వాళ్ళు తీసుకున్నారు, ఉన్న కంపెనీలో కాదు, వేరే వేరే స్పేస్ తీసుకున్నారు, ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మన రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ వాళ్ళు వచ్చి బిల్డింగ్ కట్టి రేపు పొద్దున్న ఏదైనా లేట్ అయ్యేటువంటి దానికన్నా ఇమీడియట్గా మీరు ఆపరేషన్ స్టార్ట్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసాం. వాళ్ళు ఇమీడియట్గా ఒక రెంటల్ దీంట్లో తీసుకొని కొత్త దాంట్లో షిఫ్ట్ అవుతారు. మేము కూడా ఇచ్చాం, సిబిఐ టేకప్ చేయలేదు కదా. కోర్టే కాదు, సిబిఐకి మనం ఇవ్వడం ఇవన్నీ కూడా జరిగినాయి. ఇప్పుడు వాళ్ళు లేనిపోయినటువంటి ఇప్పుడు మా మీద ప్రొజెక్ట్ చేసి ఇవో జీవీఎల్ నరసింహరావు మాట్లాడతాడు, విష్ణుకుమార్ రాజు వీళ్ళందరూ ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నారు, ఏం చేశారు వీళ్ళందరూ? ఆయన లేడా ఆ రోజు ప్రభుత్వంలో? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? సో ఇవన్నీ కూడా ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటిది కలెక్టర్ గారు అంటే రిపోర్ట్. సో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో తీసుకున్న తర్వాత వచ్చినటువంటి డెసిషన్ బట్టి మీకు మళ్ళీ అంతా కూడా బ్రీఫ్ చేస్తాం. ఆ రోజు మాకు ఉన్నటువంటిది 22A లో ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ భూములే అవి, ఇప్పుడు 22A లో ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ భూములే. డెసిషన్ తీసుకున్న తర్వాత వచ్చినటువంటి రిపోర్ట్స్ బేస్ చేసుకుని విల్ టేక్ ఎ కాల్. వాళ్ళు ఎవరు చిన్న చిన్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను, పీతల గురించి కప్పల గురించి ఏం మాట్లాడతాను నేను చెప్పి. వాళ్ళు ఎవరు ఏది పడుతుంది మాట్లాడితే నేను చిన్న చిన్న వాళ్ళకి మాట్లాడింది ప్రతిదీ మనం ఇక్కడ మాట్లాడండి, ఎక్కడ భోజనం టైం అయిపోయింది. చెప్పండి. సో అందుకని అంటున్నా ఇప్పుడు మీకు ఏదన్నా ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవ్వాలంటే ఒక యాంకర్ యూనిట్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక ప్రాంతానికి అవసరం. ఈరోజు రాష్ట్రం, ఈరోజు విశాఖపట్నం లాంటి నగరాలకు కానీ లేదా ఇంకొక నగరానికి కానీ ఈరోజు ఈ ఐటీ డెవలప్ అవ్వాలంటే ఒక యాంకర్ యూనిట్. ఈరోజు ఈ ఇన్ఫోసిస్ని ఎందుకు నేను అంత స్పెసిఫిక్గా చెప్తా ఉన్నానంటే ఇది ఒక యాంకర్ యూనిట్గా దీన్ని రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంత పెద్ద సంస్థ వచ్చి పెట్టిందనంటే ఇక్కడ స్కిల్ ఇక్కడ ఉందని చెప్పి, ఇక్కడ ఎన్వైరన్మెంట్ అవకాశం ఉందని చెప్పి, ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెప్పి, ఈరోజు అవన్నీ ఉంటేనే కదా అంత పెద్ద సంస్థలు వస్తాయి, ఎందుకు వస్తారు ఇక్కడికి? సో ఆ ఉన్నాయి కాబట్టి దీన్ని రేపు ప్రమోట్ చేయడానికి ఇన్ఫోసిస్ డెఫినెట్గా మన రాష్ట్రానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉపయోగపడుతుంది. సో బాబు మా దగ్గర ఇన్ఫోసిస్ ఉంది, మీరు కూడా రండి అని చెప్పి ఇన్వైట్ చేయడానికి ఉపయోగపడుతుంది. నేను ఉదాహరణకు మనం చెప్పా, దావోస్లో వెళ్ళినప్పుడు మేము ఒక పెద్ద కంపెనీని కలిసాం. వాళ్ళు ఏమడిగారు, బాబు వరదలో నీరుతో ముంచేస్తుంటారు కదా విశాఖపట్నం అని చెప్పని అడిగారు. బాధపడ్డాం, నాకు తెలిసి వరదలు ఎప్పుడు నేను విశాఖపట్నంలో చూడలేదు, ఎందుకంటే మనం హై ఆల్టిట్యూడ్ హై అబౌవ్ మెయిన్ సీ లెవెల్లో ఉంటాం. మనం 33 కనెక్షన్స్ ఉన్నాయి సముద్రానికి, ఎక్కడ నీరు చుక్కపడినా, కొండల మీద పడినా, లేకపోతే ఊర్లో పడినా, ఎక్కడ పడినా ఆ 33 ట్రైన్స్ ద్వారా సముద్రంలో కలిసిపోతాయి. వాటర్ ఫ్లడ్డింగ్ అనేది నాకు తెలిసి ఎక్కడో అక్కడక్కడ ఇక్కడ చిన్న చిన్న కాలనీల్లో తప్ప ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితి లేదు. సో ప్రమోషన్ అనేటువంటి దానికి చాలా ఈ కంపెనీ ఉపయోగపడుతుంది అనేటువంటి దాంతో తెలియజేస్తున్నాం. ఈ కంపెనీ రాకతో డెఫినెట్గా ఎకో సిస్టమ్ కూడా మారుతుంది. సో ఆ ఎకో సిస్టమ్ని బిల్డప్ చేసి మిగిలినటువంటి వారికి ఆహ్వానం పలికేటువంటి కార్యక్రమం చేస్తాం. ఎవరు చూసాను 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 ఎంప్లాయీస్ మీద కర్కశంగా. నేను కొన్ని కొన్ని ఒకటి మీ పత్రికలో చూశాను ఈనాడు ఆంధ్రజ్యోతిలోని. అలా హరీష్ రావు గారు కేసీఆర్ మనిషా, రామోజీరావు గారు మనిషా చెప్పాలి?
హరీష్ రావు గారికి ఆయన మేనమామతో ఏమన్నా గొడవలు ఉంటే నేరుగా తిట్టాలనేటువంటి అభిప్రాయానికి ఉండి ఇష్టం లేకపోతే మమ్మల్ని ఎందుకు అన్నాం? తిట్టేది ఆయనే తిట్టచ్చు కదా. అంటే మేము మమ్మల్ని ఏదన్నా అంటే హరీష్ రావు మేము అలా మామగారిని తిరిగితే ఆయన ఆనందపడదామని వాళ్ళకి వాళ్ళకి ఏదైనా గొడవలు ఉంటే ఆలు చూసుకోవాలి. హరీష్ రావు గారికి కేసీఆర్కి ఏదైనా గొడవ ఉంటే ఆలు చూసుకోవాలి. హరీష్ రావు గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగితే మేము కేసీఆర్ని తిరుగుతాం, మేము కేసీఆర్ గారిని తిరిగితే ఆయన హ్యాపీ ఫీల్ అవుదాం అన్నట్టుగా ఉంది చందం. నేను నాకు అనిపించింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు ఏ రకమైనటువంటి సంక్షేమంలో ఉన్నారో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ రకంగా పరిపాలిస్తూ ఉందో ఒకసారి రాష్ట్రానికి వచ్చి చూస్తే తెలుస్తుంది. కేసీఆర్ని టీఆర్ఎస్ని చూసి నేర్చుకోవాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మాకు లేదు. వాళ్ళు 8 సంవత్సరాలుగా చేసింది ఏంటి? 8 సంవత్సరాలుగా రాష్ట్రంలో చేసినటువంటి పని ఏంటి? వాస్తవం చెప్పమనండి, 8 సంవత్సరాలుగా వారు అధికారంలో ఉండి టీఆర్ఎస్ చేసింది ఏంటి తెలంగాణలో? మేము 3 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఈ రాష్ట్ర ప్రజలకి చేసినటువంటి సంక్షేమం ఏంటి చెప్పమనండి వాళ్ళని. కేసీఆర్ని హరీష్ రావుని టీఆర్ఎస్ని చూసి నేర్చుకోవాల్సినటువంటి దుస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. కేసీఆర్కి హరీష్ రావుకి ఏమైనా తగులు ఉంటే వారు వారిని చూసుకోమన్నారు. మా రాష్ట్రం మీద ఎందుకు పడతారు? మమ్మల్ని తిడితే మీకు అక్కడేమన్నా మార్కులు పడతాయా? ఈరోజు తెలంగాణలో కూడా వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఈ రాష్ట్రం కంటే ఆర్థికపరమైనటువంటి పరిస్థితి బాగుంది. ఈరోజు హైదరాబాద్ని వారు హైదరాబాద్ వారికి ఉండడం వల్ల వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అన్నీ బాగున్నటువంటి క్రమంలో వారు వాళ్ళకి ఏ సంక్షేమం చేశారు చెప్పమని వాళ్ళు. ఈరోజు వాళ్ళు ఏ రకంగా, మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమంలో వారు ఆ గవర్నమెంట్ అధికారులని ఏ రకంగా ట్రీట్ చేశారు అనేటువంటిది ప్రజలు చూశారు. నోటుకొచ్చినటువంటి తిట్లు తిట్టి బూటకాలతో తన్నినటువంటి సందర్భాలు చూసాం, చూడలేదా? హరీష్ రావుని హరీష్ రావు బూటకాలతో ఒక అధికారిని తన్నడం మనం ఏపీ భవన్లో అనుకుంటా, ఏపీ భవన్లోనో సెక్రటేరియట్లోను, ఏపీ భవన్లో ఎవరిని తన్నాడు? ఆయన చెప్తాడు మాకు నీతులు. వాళ్ళిద్దరికి మామ అల్లుళ్ళకి ఏదైనా తగ్గుంటే వాళ్ళిద్దరిని చూసుకోమనండి. మా రాష్ట్రం గురించి నీతులు చెప్పాల్సినటువంటి అవసరం, మా రాష్ట్రానికి ఏదో సూచనలు ఇచ్చేటువంటి అర్హత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ నాయకుడికి కానీ ఆ పార్టీకి కానీ వాళ్ళ ముఖ్యమంత్రికి కానీ లేదనేటువంటిది గుర్తు చేసుకోవాలి. వాళ్ళు ఏదన్నా చెప్పుకుంటారండి, వాళ్ళు చెప్పింది చేసింది మేము, చేసి చేయాల్సినటువంటిది అన్నీ కూడా మేము చేస్తున్నాం ఉన్నాం. వాళ్ళ మాటలు చెప్పలేకపోవచ్చు మేము, వాళ్ళ గొప్పలు చెప్పుకోలేకపోవచ్చు, వాళ్ళ ప్రమోషన్ చేసుకోవచ్చు, మార్కెటింగ్ చేసుకోవచ్చు, చేయాల్సిందంతా చేస్తుంది మేమును. మాట్లాడేసి మా మీద ఏదో అనేస్తే అక్కడ మొన్న ఏదో మొన్న ఒక మంత్రి గారు అన్నారు, మళ్ళీ మాట వెనక్కి తీసుకున్నాడు కదా ఆయన. నా ఆ రోజు అజయ్ కుమార్ గారు కాదండి, మా ఐటీ మినిస్టర్ గారు కేటీఆర్ గారు ఓ మాట అన్నారు సాయంత్రం అయ్యేసరికి. ఏమన్నారు అన్నారు? ఏమన్నారు మళ్ళీ సరే సాయంత్రం ఆయన మా ఆయన ఉద్దేశించి మాట్లాడింది కాదని అన్నారు. సో వాళ్ళకి ఏమైనా తగులుండో వాళ్ళు చూస్తారు.